श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ॐ मनोजवं मार्दतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। गाङ्गेयमहिनगर्भं शरवणजनितं ज्ञानशक्तिं कुमारं ब्रह्मण्यं स्कन्ददेवं गुहमूलगुरुं रुद्रदेहस्वरूपं सेनान्यं तारकघ्नं गुरुमचलमतिं कार्तिकेयं सदास्यं सुब्रह्मण्यं मयूरध्वजरथ सहितं देवदेव नमामि। प्रेक्षक महाशयुलंदरिकी डिसेंबर 6वा तारीख 2022 मंगलवारं शुभोदयं। श्री शुभकृतनाम संवत्सरं दक्षिणायनं हेमंत ऋतु मार्गशिर मासं शुद्ध त्रयोदशि उदयं 6:46 वरकु उंटुंदि। मार्गशिर मास शुद्ध त्रयोदशि ई रोजुन हनुमत व्रतम उत्सवालु जरुगुता उंटारु। त्रयोदशि मंगलवारं रावटं चाला विशेषं कावुन आंजनेय स्वामिवारिकी हनुमत व्रतमे काकुंडा మంగళవారం కాబట్టి అన్నింట జయించేకూర్చడానికి ఆంజనేయ స్వామి వ్రతం చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామి వారికి విశేషమైన పూజలు కూడా జరిపించవచ్చును, గమనించగలరు. అలాగే భరణి నక్షత్రము ఉదయం 9:18 వరకు ఉండి తదుపరి కృతికా నక్షత్రంలో ప్రవేశిస్తుంది. ఈ రోజు అమృత గడిలో లేవు. సూర్యోదయము ఉదయం 6:19, సూర్యాస్తమయము సాయంత్రము 5:21, వర్జము రాత్రి 9:49 నుండి రాత్రి 11:29 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:25 నుండి ఉదయం 9:16 వరకు ఉంటుంది. మరియు రాత్రి 10:26 నుండి రాత్రి 11:21 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు అంగారక చతుర్దశిని కూడా అని అంటారు. అనగా ఉదయం 6:46 వరకు త్రయోదశి ఉంటుంది, తదుపరి చతుర్దశిలోని ప్రవేశిస్తుంది. కాబట్టి మంగళవారము చతుర్దశి రావడం విశేషం కాబట్టి వీటిని అంగారక చతుర్దశిని కూడా అంటారు. సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు, గమనించగలరు. అలాగే రాహు కాలము మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు ఉంటుంది. గులికకాలం మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబా చొప్పున సద్బ్రాహ్మణికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంతయే, అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్నప్పుడు తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది. కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగడవస్త్రం ధరించడం వలన విశేష ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి. ఈ రెండు రాశుల వారు కూడా కందులు దానం చేసి పగడవస్త్రం ధరించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాగే మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని, వృశ్చిక రాశి వారు సన్న చెట్టును పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో మృగశిర చిత్త ధనిష్ట ఈ 3 నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడవస్త్రం ధరించడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మృగశిర నక్షత్రం వారు నల్లచండ్ర వృక్షాన్ని, చిత్త నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని, ధనిష్ట నక్షత్రం వారు జమి చెట్టును పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. కుజగ్రహాన్ని ప్రీతికరంగా ధరణి గర్భ సంబోధం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేసుకుంటారో వారికి కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇలాంటి అనారోగ్యమును కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారు, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున రాహుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబా చొప్పున సద్బ్రాహ్మణికి నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వల్ల చక్షు పీడోపశాంత అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి, కంటి చూపు బాగా కనిపిస్తుంది. అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక నక్షత్రం ధరించడం వల్ల రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము. అలాగే 27 నక్షత్రములలో ఆరుద్ర స్వాతి శతభశం ఈ 3 నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధిక నక్షత్రం ధరించడం వల్ల రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకం అవుతుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణతీగను, స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని, శతభిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేష ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును. రాహుగ్రహాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకం అవుతుంది.
అలాగే మంగళవారం రోజున రావుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషములు. ఈ సమయంలో దేవీ దేవతలకు అనగా కనకదుర్గా భవానికి ప్రీతికరంగా నిమ్మకాయలు దీపాలు వెలిగించేసి లలితా సహస్రం కుంకుమార్చన జరిపించుకునేటలా సర్వత్రా మీకు జయం చేకూర్చగలుగుతుంది. ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి. అలాగే సంతానం లేని వారికి త్వరితగతుల సంతానం కలుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు త్వరితగతుల వివాహం జరుగుతుంది. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. కుజదోషం కూడా నివృత్తి అవుతుంది, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున సంతాన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకోండి. అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. సంతాన సౌఖ్యం కలుగుతుంది, కుజదోష నివృత్తి అవుతుంది, కాలసర్ప దోషం తొలగిపోతుంది, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున అందులో ఈ రోజున హనుమద్వ్రతము కాబట్టి మార్గశ్రమాస శుద్ధ త్రయోదశి కాబట్టి ఉదయం ఆంజనేయ స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా సింధూరం ధరింపజేయండి. అలాగే ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా అరిపళ్లతో అర్చన గాని, తులసి దళాలతో అర్చన గాని, తమలపాకులతో అర్చన గాని జరిపించండి. సర్వత్రా మీకు జయం చేకూర్చగలుగుతుంది ఆంజనేయ స్వామి వారు. అలాగే వీలైనంత వరకు ఆంజనేయ స్వామి దండకం గాని, హనుమాన్ చాలీసా గాని, అలాగే హనుమాన్ రక్షా స్తోత్రంతో గాని, హనుమత్ బడవాలన స్తోత్రంతో గాని, ఆ సుందరకాండ పారాయణ గాని చేసుకున్నట్ల సర్వత్రా మీకు ఆంజనేయ స్వామి వెంట నుండి కాపాడుతూ ఉంటాడు. సైకల భయాందోళనలు కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. ఈ రోజు విశేషమైన పూజలు చేసుకోవాల్సిన రోజు ఈ రోజు, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున అమ్మవార్లకు కూడా చాలా విశేషమైన రోజు. దేవీ దేవతలకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవార్లకు ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన గాని, లక్ష్మీ అష్టోత్తర కుంకుమార్చన గాని, అలాగే చండీ పారాయణ గాని, చండీ హోమం గాని చేసుకోండి. ఇలాంటి గడ్డ సమస్యలను కూడా తొలగిపోయి సర్వత్రా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున కుజగ్రహానికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి, వృశ్చిక రాశి. ఈ శుభకృత నామ సంవత్సరంలో మేషరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేరుతి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. ధైర్యంగా ముందుకు వెళ్లి పనులు చక్కబెట్టగలుగుతారు. పాత గృహాన్ని మరమ్మత్తు చేసుకోగలుగుతారు. సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. అలాగే ఇతరుల మధ్యలో జోక్యం చేసుకోవడం వల్ల మీరు ఆదాయం బాగా ఉంటుంది. ఇలాంటి గడ్డ సమస్యలను కూడా తొలగిపోతాయి. సర్వత్రా మీకు జయం చేకూర్చగలుగుతుంది, గమనించగలరు. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం పర్వాలేదు అనిపించును, ఆరోగ్యం కూడా పర్వాలేదు అనిపించును. కానీ కుజుడు 7వ స్థానంలో సంచరించడం వల్ల కొద్దిగా కోప వృద్ధిక్త పెరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మీద సరైన అవగాహన తగ్గిపోతుంటుంది. రావాల్సిన బాకీలు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. అప్పులు చేయవలసిన అవసరం పడుతుంది. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.